Hello, welcome to the Edutech class, Visakhapatnam. Hi, Upanmiru, Telangana Rashtramlo Jarigina, Secondary Grade Teacher Examination Lo, English Part, and the English Paper, Edanga Undane Chodam, ee examination akkada Public Service Commissioner Jopadindi, Vallu ikkada, and February 25th, 2018, akkada exam conduct chesaru, danlo unna bitlu teesukoni అసలు బిట్లు ఏ విధంగా ఆ రాష్ట్రంలో ఇచ్చారో మనకి ఇచ్చిన సిలబస్ను మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఒక రకమైన మీకు ఒక ఐడియా కోసం అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ బిట్లు ఎలా ఉండేవో చూడండి. ఇందులో మీకు ఇక్కడ చూసినట్లయితే సమ్టైమ్స్ రిమైనింగ్ డాష్ కామ్ ఈజ్ డాష్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఈ విధంగా ఉంది. సమ్టైమ్స్ రిమైనింగ్ డాష్ కామ్ ఈజ్ డాష్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ ఛాయిస్ చూసినట్లయితే నో ఆర్టికల్ ద ద నో ఆర్టికల్ ఏ అండ్ ద నో ఆర్టికల్ అండ్ ఏ ఈ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇవ్వబడినవి 1, 2, 3, 4 కింద. ఇచ్చిన ఆల్టర్నేటివ్స్లో వన్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ఛాయిస్ మీరు తీసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, జనరల్గా సమ్టైమ్స్ రిమైనింగ్ డాష్ కామ్ ఈజ్ డాష్ బెస్ట్ మెడిసిన్ అలా చదివితే మీకు రకమైన అవగాహన అంటే ఒక రకమైన ఐడియా వస్తుంది. ఏ విధంగా వస్తుంది చూడండి, సమ్టైమ్స్ రిమైనింగ్ కామ్ అంటే ఇక్కడ ఏ ఆర్టికల్ ఉండదు, ఏ కాము లేకపోతే ది కాము యాన్ కామ్ అని ఉండదు. ఇక్కడ నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ ఏ రకమైన ఆర్టికల్ ఉండదు. సమ్టైమ్స్ రిమైనింగ్ కామ్ అంటే నో ఆర్టికల్ ఈ ప్లేస్లో మీకు ఆర్టికల్ ఉండదండి. ఇక్కడ మీకు నో ఆర్టికల్ ఇది, ఇక్కడ మీకు నో ఆర్టికల్ ఏ ఆర్టికల్ ఉండదు. సమ్ టైమ్స్ రిమైనింగ్ కామ్ ఈజ్ డాష్ బెస్ట్ చూడండి, ఇక్కడ సూపర్లేటివ్ బెస్ట్ కనుక ఏముండాలి, ఇక్కడ మీకు ద ఉండాలి. అంటే సమ్ టైమ్స్ రిమైనింగ్ కామ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం కనుక ఇచ్చిన సైజ్ ఎక్కడ ఉందని మనకి వన్లో ఉంది. కనుక వన్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ ఇదన్నమాట, నో ఆర్టికల్ అనేది మొట్టమొదటి డాష్లో, రెండో డాష్లో ద. కనుక ఈ విధంగా మనం ఆన్సర్ అనేది తీసుకోవాలి. తర్వాత సెకండ్ వన్ చూస్తే ద సబ్జెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ అక్కడ క్రాప్డ్ అంటే ద సబ్జెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ క్రాప్డ్ డాష్ డాష్ ద కోర్స్ డాష్ అవర్ కాన్వర్సేషన్. ఇచ్చిన ఆప్షన్ ఏంటో చూడండి, ఇన్ను అప్పో విత్తు అప్పో ఇన్ను ఆఫ్ విత్తు ఇన్ను ఇన్ను ఎట్టో ఇన్ను ఆఫ్ అని ఇచ్చాడు. అంటే ప్రపోజిషన్ మీద ఉంది. ఈ మొట్టమొదటి ఇచ్చిన బిట్ ఏమో ఆర్టికల్స్ మీద ఉంది, సెకండ్ ఇచ్చిన బిట్ ప్రపోజిషన్ మీద ఉంది. కనుక ప్రపోజిషన్ కానీ మనకు ఒక ఐడియా ఉన్నట్లయితే క్రాప్డ్ పక్కన ఏంటి, క్రాప్డ్ అప్ అంటే క్రాప్డ్ పక్కన అప్ రావాలి, క్రాప్డ్ అప్ ఒకే భాగం ఉంది. తర్వాత ఇక్కడ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఈ విధంగా అప్ ఇన్ను ఆఫ్ ఎందులో ఉంది కాంబినేషను, సెకండ్లో ఉంది. కనుక అప్ ఇన్ ఆఫ్ కనుక టూ ఈజ్ ఎవరు ఆన్సర్ అనమాట. కనుక ఆర్టికల్ మీద మొట్టమొదటి దాంట్లో ఆర్టికల్స్ మీద మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. ఆర్టికల్ మీద ఫుల్ లెసన్ ఇవ్వబడింది, కంప్లీట్ పూర్తి ఆర్టికల్ చాప్టర్ అంతా కూడా చెప్పబడింది. మీరు అప్ టు ఐఏఎస్ లెవెల్ టెన్త్ను మీరు ఇక్కడ సిక్స్ నుంచి ఐఏఎస్ లెవెల్కి ఐఏఎస్ లెవెల్ వరకు వెళ్ళినా కూడా ఇంగ్లీష్ పేపర్కి వెళ్ళినా కూడా అదే ఆర్టికల్స్ ఉంటాయి. ఆ విధంగా అది ప్రిపరేషన్ చేసి చెప్పబడింది. అవి 3-4 వీడియోలో చెప్పాం మొత్తం ఆర్టికల్స్ అనే చాప్టర్, అది ఒకసారి మీరు చూడండి మా యొక్క యూట్యూబ్లో ఉన్నాయి. ఆ తర్వాత మీది ప్రపోజన్స్ అనేది ఇప్పుడు తర్వాత మీకు అది కవర్ చేస్తాం, ఇంకా చాప్టర్కి వెళ్ళలేదు మళ్ళీ మనం. తర్వాత థర్డ్ వన్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ భరద్వాజ్ డాష్ బిజినెస్ ఇన్ ముంబై ఫర్ 20 ఇయర్స్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ చూడండి, ఇక్కడ దీనిలోనే అర్థం ఉంది, ఇది మీకు టెన్సెస్ మీద ఉంది. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ భరద్వాజ్ డాష్ బిజినెస్ ఇన్ ముంబై ఫర్ 20 ఇయర్స్ అంటే ఈ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఈ నెల చివరికి అతను 20 సంవత్సరం పెట్టి బిజినెస్ చేస్తున్నాడు. కనుక ఎలా వస్తుంది మనం చూడండి, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అండ్ ఎందుకంటే ఇక్కడ హ్యాజ్ బీన్ డూయింగ్ అనేది రాదు. ఇది కొంతకాలం, ఇది ఒక వర్క్ కొంతకాలం మొదలుపెట్టి ఇంకా కొంతకాలం మొదలుపెట్టి ఇంకా జరుగుతూ ఉంటే రావాలి, అది రాదు. ఇక్కడ విల్ బీ డూయింగ్, ఇది దట్ కాల్ ద ఫ్యూచర్ కంటిన్యూస్, ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ అనకూడదు, అలాంటి వాడు విల్ బీ డూయింగ్. తర్వాత విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇది అనమాట, ఇది ఇక్కడ ఏంటి విల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏం రావాలి మనకి, విల్ హ్యావ్ బీన్ డూయింగ్ రావాలి. ఇది మీకు టెన్స్ ఫామ్లో ఉంటుందండి, టెన్స్ ఫామ్కి వెళ్ళినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది, అది విల్ హ్యావ్ బీన్ డూయింగ్. ఆ తర్వాత ఫోర్త్ వన్, ఇఫ్ సమ్ వన్ డాష్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ ఇమీడియట్లీ. ఇది మీకు ఇఫ్ క్లాజెస్ అండి, ఇఫ్ క్లాజెస్ మీకు ఆల్రెడీ యూట్యూబ్లో మా యొక్క క్లాసులు ఉన్నవి. ఇన్నేమంటామండి, ఇఫ్ క్లాజెస్ అంటాం.
లేదా కండిషనల్ సెంటెన్స్ అంటాం, ఇఫ్ క్లాజెస్ కానీ కండిషనల్ సెంటెన్స్ కానీ అంటాం. ఈ మొత్తం ఏంటంటే త్రీ టైప్స్ ఉంటాయండి. ఇఫ్ క్లాజెస్ మొత్తం మూడు రకాలు ఉంటాయి. ఆ త్రీ టైప్స్ కూడా క్లియర్గా క్లారిటీగా మీకు మా యొక్క వీడియోలో చెప్పబడింది. కనుక మీరు మా యొక్క వీడియో చూసినట్లయితే ఆ మూడు కండిషన్లు కానీ అర్థం చేసినట్లయితే మీరు దాని మీద ఇచ్చిన ఏ బిట్ అయినా సరే మీరు చాలా తేలిగ్గా చేయగలుగుతారు ఇఫ్ క్లాజెస్ మీద. చూడండి ఇక్కడ ఇఫ్ క్లాజెస్ ఏంటి, ఫస్ట్ లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ అని రెండు రకాలుగా చెప్పాం. ఇక్కడ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ఉన్నట్లయితే విల్ ప్లస్ వెర్బ్ వన్ అదొక టైప్ అండి. తర్వాత రెండో టైప్ ఏంటి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టూ ఉంటే వుడ్ షుడ్ కుడ్ ప్లస్ వెర్బ్ వన్. ఆ రకంగా మీకు మొత్తం మూడు టైప్స్తో చెప్పాం అక్కడ, అంటే త్రీ టైప్స్తో చెప్పాం. ఆ త్రీ టైప్స్ కూడా చూడండి మా యొక్క వీడియోలో, మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఎలా వస్తుందంటే సెకండ్ పార్ట్లో ఏంటి, ఐ వుడ్ ఇన్ఫార్మ్. ఇక్కడ ఏంటి, వుడ్ ప్లస్ వెర్బ్ వన్, ఇక్కడ వుడ్ ప్లస్ వి వన్. ఇక్కడ కనుక ఈ వుడ్ ప్లస్ వి వన్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పక్కనే ఉండాలి మనకి ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టూ ఉండాలి. ఇక్కడ ఇక్కడ వి టూ రావాలి. వి టూ ఉంటే వుడ్ వస్తుంది ప్లస్ వెర్బ్ వన్. ఇక్కడ దీనిలో ఉందండి, ఇది కాదు ఇది కాదు, ఇక్కడ హ్యాడ్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిబుల్ ఇది, ఇది కాదు. ఇచ్చిన సార్ చూడండి మనకి ట్రైడ్ అనేది వి టూ ఇది అనమాట. ట్రైడ్ టు చీట్ ఇది ఆన్సర్. అంటే ఇఫ్ సమ్ వన్ ట్రైడ్ టు చీట్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ ఇమీడియట్లీ. ఆ విధంగా ఆన్సర్ తీసుకోవాలన్నమాట మీరు. తర్వాత ఫిఫ్త్ వన్ చూసినట్లయితే డాష్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ రిక్వైర్స్ ద పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేక టు అండర్టేకింగ్ అండర్టేకింగ్ అనే ఛాయిస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే 1, 2, 3, 4లో మనకి అప్రోప్రియేట్ ఆన్సర్ మనకి అండర్టేకింగ్. ఏంటంటే మనకి అండర్టేకింగ్ అండర్టేకింగ్ అనేది యొక్క ఛాయిస్ ఆఫ్ ఆన్సర్ అనమాట. అండర్టేకింగ్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ అండ్ ఈజీ థింగ్ అండ్ ఇట్ రిక్వైర్స్ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అది మీకు ఆన్సర్. ఆ తర్వాత సిక్స్ మంత్ చూసినట్లయితే డాష్ ఐ హావ్ బీన్ సెర్చింగ్ ఫర్ ద లాస్ట్ 10 మినిట్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి ఇక్కడ డాష్ ఐ హావ్ బీన్ సెర్చింగ్ ఫర్ ద లాస్ట్ 10 మినిట్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సెర్చింగ్ లాస్ట్ 10 మినిట్స్ అన్నారు కనుక మనకేంటి ఇక్కడ ద బుక్ పర్ హుచ్చా, ద బుక్ విత్ హుచ్చా, ద బుక్ ఇన్ హుచ్చా, ద బుక్ ఆఫ్ హుచ్చా. చూడండి ఇక్కడ ద బుక్ అనేది కామన్, ఇక్కడ ఏంటి ప్రపోజిషన్, ఫర్ వాడాడు, ఇక్కడ విత్ వాడాడు, ఇక్కడ ఇన్ వాడాడు, ఇక్కడ ఆఫ్ వాడాడు. కనుక ఫర్ తీసుకోవాలా, విత్ తీసుకోవాలా, ఇన్ తీసుకోవాలా, ఆఫ్ తీసుకోవాలా, అది మంచి ఆయన అన్నమాట. ఇక్కడ మనకు డౌట్ అది ఏంటి, ఫర్రా విత్తా ఇన్నా ఆఫా. కానీ చూసినట్లు ఇక్కడ ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. కనుక ఇందులో ఏంటి, ద బుక్ ఫర్ హుచ్ ఇది అప్రాపరియేట్గా ఇది వస్తుందండి. ద బుక్ ఫర్ హుచ్, ద బుక్ ఫర్ హుచ్ అనేది మీకు ఆన్సర్ కింద తీసుకోవాలన్నమాట. అంతేగాని విత్ రాదు, ఇన్ను రాదు, ఆఫ్ రాదు. ఆ తర్వాత సెవెంత్ వన్ చూడండి, డాష్ ఎస్టర్డే వెన్ యూ వర్ ఎట్ ద ఆఫీస్. ఇక్కడ మీకు క్వశ్చన్ ఫామ్ మీద అడిగారండి. ఇక్కడ హుచ్ డిడ్ దే ఆస్క్ యూ అన్నాడు, వెన్ డిడ్ దే ఆస్క్ యూ అన్నాడు, హూమ్ డిడ్ దే ఆస్క్ యూ అన్నాడు, తర్వాత హూమ్ దే డిడ్ ఆస్క్ యూ అన్నాడు. ఇక్కడ మనకి క్వశ్చన్ ఫామ్ పక్కన మనకి ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ డిడ్ కాబట్టి హుచ్ అవ్వదు, వెన్ అవ్వదు, ఎందుకని ఇక్కడ ద పర్సన్ కదా. కనుక హూమ్ డిడ్ ది ఆస్క్ ఆన్సర్ ఏంటి ఇక్కడ, హూమ్ డిడ్ దే ఆస్క్ అనమాట. అది మీకు ఆన్సర్, ఇది ఛాయిస్. అంటే హూమ్ డిడ్ దే ఆస్క్ యూ అబౌట్ ఇదనమాట ఛాయిస్, ఇది హూమ్ డిడ్ దే ఆస్క్ యూ అబౌట్. ఆ తర్వాత ఎయిత్ వన్, ద వర్కర్స్ హ్యావ్ డిసైడెడ్ టు డాష్ దేర్ మేనేజర్ టుమారో ఇన్ వ్యూ ఆఫ్ ఫాల్ ఇన్ ప్రొడక్షన్ డ్యూ టు టెక్నికల్ స్నాగ్. అంటే టెక్నికల్ ప్రాబ్లం వలన వాళ్ళు మేనేజర్ కానీ కలవాలనుకుంటున్నారు. అంటే ఏంటి ఆన్సర్ ఏంటి, ద వర్కర్స్ హ్యావ్ డిసైడ్ కాల్ ఆఫా, కాల్ ఆఫానా, కాలానా, కాల్ ఆఫా. ఇక్కడ మనకి ఎక్కువగా ఏంటంటే ప్రపోజిషన్లో రెండే బాగా దొరుకుతాయండి, కాల్ ఆఫ్ అని కానీ లేకపోతే కాల్ ఆన్ అని కానీ. కాల్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్, ఇక్కడ ఏంటి కాల్ ఆన్ అంటే కలవటం అనమాట, మీటింగ్ అనమాట. అంటే ఆవిడ కాల్ ఆన్ అంటే మీటింగ్, సి లేకపోతే చూడటం కానీ కలవటం కానీ అర్థం వస్తుంది. కానీ ఏంటి మనకి ఇక్కడ అర్థం ఏంటి, కాల్ ఆన్ ఎందుకంటే ఇక్కడ రేపు మేనేజర్ గారిని చూస్తామని అర్థం అనమాట. ఇప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోవటం వలన రేపు మనం మేనేజర్ గారిని కలుద్దాము అని అర్థం అనమాట. తర్వాత నైన్త్ వన్, డాష్ వాటర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద క్యాన్ ఈజ్ డర్టీ అండ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. ఇక్కడ చూడండి మీకు లిటిల్ ఫ్యూ అన్నాడు, లిటిల్ మీద త్రీ ఉంటాయండి, లిటిల్ ఏ లిటిల్ దే లిటిల్, అంటే లిటిల్ ఏ లిటిల్ ద లిటిల్. అలాగే ఫ్యూ మీద కూడా ఫ్యూ ఏ ఫ్యూ ద ఫ్యూ, అంటే ఇక్కడ మీరు క్వాంటిటీ ఒకటి నెంబర్ ఒకటి, ఇదేం క్వాంటిటీ తెలుస్తుంది,
రెండోదేమో దాని నెంబర్ గురించి తెలిసేదనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ క్వాంటిటీ ఏంటి, ఇక్కడ లిటిల్ తీసుకుంటామా, ఏ లిటిలా దా లిటిలా, జాగ్రత్తగా చూడండి. లిటిల్ అంటే నెగిటివ్ మీనింగ్, లిటిల్ బట్ నెగిటివ్ మీనింగ్. ఏ లిటిల్ అంటే బట్ సమ్ పాజిటివ్ మీనింగ్. దా లిటిల్ అంటే ఉన్న ఆ కొద్ది కూడా, అంటే ఉన్న ఆ కొంచెం కూడా అని అర్థం అనమాట. కనుక ఇక్కడ ఏంటి మనకు ఆన్సర్, ద లిటిల్ వాటర్ దట్ ఈస్ దేర్, ఉన్న వాటర్ కూడా, ఉన్న అంత వాటర్ కూడా, ఉన్న నీళ్ళన్నీ కూడా. కనుక ఆ సెన్స్లో చూసుకుంటే ద లిటిల్ అనే తీసుకోవాలి. ద లిటిల్ ద వాటర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద క్యాన్ ఈజ్ డర్టీ అండ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. అంటే అప్ టు మీకు ఇక్కడ 9 క్వశ్చన్స్ ఇవ్వబడినవి. దిస్ కాల్ వీడియో 1, ఈ యొక్క వీడియో 1 అండి ఇది. తర్వాత వీడియో 2లో ఇంకొక 10 బిట్స్ ఇస్తే మీకు ఆ యొక్క పేపర్ అంతా పూర్తి అవుతుంది. ఆ వీడియో 2లో మనకి కొన్ని బిట్లు చూద్దాము. ఇవన్నీ కూడా ఎప్పుడంటే మన తెలంగాణ స్టేట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎగ్జామ్ ఇచ్చింది. ఎప్పుడు ఇది, ఫిబ్రవరి 25 ఎగ్జామ్ అయిందండి, 2018 అంటే ఈ సంవత్సరమే. ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 ఎగ్జామ్ అయింది. అది మీకు అందులో అది ఇంగ్లీష్ పేపర్ అనేది మీకు ఇవ్వబడింది. దిస్ కాల్ ద ప్రీవియస్ పేపర్, ఇంగ్లీష్ పేపర్ అనేది మీకు చెప్పబడింది. మనకేంటంటే జనరల్గా ఈ యొక్క గవర్నమెంటు మన స్టేట్ సిలబస్ ఇచ్చింది. వాళ్ళ స్టేట్ సిలబస్ ప్రకారం వాళ్ళు ప్రిపేర్ చేశారు. మన స్టేట్ సిలబస్ ప్రకారం పేపర్ మనకు ప్రిపేర్ అవుతుంది. ఏదైనా ఆర్టికల్స్ కానీ, ప్రపోజన్స్ కానీ, టెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయన్నమాట. అంటే అందువల్ల మనకు ఒక ఐడియా రావడానికి కోసం అనేది మీకు చెప్పబడింది. కనుక ఏంటంటే ఈ లెవెల్లో మనం కానీ ప్రిపరేషన్గా ఉన్నట్లయితే మనం ఈజీగా ఇక్కడ స్కూల్ ఫుల్ మార్క్స్ మనం ఇంగ్లీష్ పేపర్లో స్కోర్ చేయగలరు. మీరు ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా సబ్జెక్ట్ తరువుగా ఉండాలండి, అంటే సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ తెలుసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ కాదండి, అంటే ఇంగ్లీష్ ఒకటే కాదండి, మిగతా సబ్జెక్టులు కూడా డెప్త్కి వెళ్ళాలి. సపోజ్ ఏంటంటే స్కూల్ లెవెల్ బాగా అడుగుతాడు, 6 నుంచి 10 వరకు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఏంటంటే సైన్స్ కానీ, సోషల్ కానీ, అలా సబ్జెక్టులు కానీ 6 నుంచి 10 కానీ బాగా ప్రిపేర్ అయినట్లయితే ఆ తర్వాత ఏంటంటే మిగతా ఈ మార్కెట్లో అవైలబుల్ అయ్యే బుక్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా రెగ్యులర్గా అప్డేటెడ్గా ఉండాలి. అలాగే జనరల్ నాలెడ్జ్ కూడా అప్డేట్గా ఉండాలి. అలా కానీ ప్రిపరేషన్ కానీ మీరు చేసినట్లయితే మనకి ఎగ్జామినేషన్లో ఏ భయం లేకుండా మనం ఈజీగా స్కోర్ చేసి సక్సెస్ అవ్వగలము. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్, ప్లీజ్ డూ వన్ థింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఐ మీట్ అగైన్. థ్యాంక్ యూ టు ఆల్ నౌ.